ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, మీ అందరూ బాగున్నారా? దేవుని కృప వలన వర్ధిల్తున్నారా? అయితే ఈరోజు వాక్యం చదువుకుందాం మనం. సంఖ్యాకాండము 9:20. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పునే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. మన పితరులు అంటండి, మన ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాను వరకు వారు ప్రయాణం చేసిన మార్గము, అది అరణ్య మార్గమైనా, దేవుడు వారు నడిపించిన రీతి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఎలా అంటే, దేవుడు ఏ సమయంలో వారు లేచి ప్రయాణం చేయాలో వారికి స్పష్టంగా బోధించాడు. ఇదిగో ఈ సమయంలో వారు ప్రయాణం చేయాలి, ఇదిగో ఈ సమయంలో వారు నిలిచి ఉండాలి. అలా అని వారి కొరకు ఒక మేఘాన్ని ఎన్నుకొని, ఆ మేఘము వారి యొక్క గుంపు మీద, వారి యొక్క మందిరం మీద ఆయన పెట్టి, ఆ మేఘమును ఎప్పుడైతే ఆయన నడిపించాడో ఆ మేఘం కింద మన పితరులు నడిచారంట. ఆ మేఘము ప్రయాణం చేసిన, అంటే అది లేచి ప్రయాణం చేసిన సమయంలో మన పితరులు కూడా ప్రయాణం చేశారు. ఆ మేఘము ఆగిన సమయంలో ఆ మేఘం కిందే ఉన్నారు. అది దినము కానీ, 2 దినాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ ఆగినప్పుడు అన్ని సంవత్సరాలు ఆగాల్సిందే వారు. అది ఎప్పుడు ప్రయాణం చేస్తే అది అప్పుడు ప్రయాణం చేయటం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పితరులను నడిపించాడు అని, వాగ్దాన దేశానికి వారిని నడిపిస్తున్న మార్గం అది. అయితే మన జీవితాల్లో నిజంగా దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా? మనల్ని నడిపిస్తుంది అసలు దేవుడేనా? దేవుడు మన జీవితాన్ని కంట్రోల్ చేయడానికి, దేవుడు మన జీవితాన్ని నడిపించడానికి సమస్త అధికారాన్ని మనం ఆయనకి ఇచ్చామా, ఆయనకు అర్పించుకున్నామా? దేవుని వాక్యం చెప్తుంది కదా, మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని. అలానే మన ప్రయాణాలు, మన మార్గం, మన జీవితం, మన జీవిత పయనం ఆయనకు సమర్పించుకోవాలి కదా మనం. అప్పుడే మనం కూడా ఆ పరమ కానాన్ని మనం చేరుకోగలుగుతాం, ఆశీర్వాద భూమిని మనం చేరుకోగలుగుతాం. మన జీవితాల్లో మన ప్రవర్తన, మన ప్రయాణాలు దేవునికి సమర్పించాలండి. దేవుడు నడిపిస్తే ఆ నడిపింపు చాలా గొప్పగా ఉంటుంది. అది మన వ్యక్తిగతంగా మన ప్రయాణాలను మనం సిద్ధపరచుకొని, ఇదిగో నేను ఆ పని చేయాలి, నేను ఈ పని చేయాలి, మన స్వచ్ఛత్వం కోసం, మన స్వలాభం కోసం, స్వార్థం కోసం మన పనులు, మన ప్రయాణాలు మనం చేస్తూ ఉంటే వాటిలో ఆశీర్వాదం రాదండి. కానీ దేవుని కొరకు నిలబడి, దేవుడు ఏ మార్గం గుండా మనల్ని నడిపించాలని ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలను మనం ఎరిగి ఆ మార్గాలు మనం నడవడానికి సిద్ధపడితే, అది అరణ్య మార్గమైనా, కష్టాలైనా, మొల్లబాటైనా సరే దేవుడు తోడుగా ఉంటాడండి. ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపించేవాడుగా మన జీవితంలో ఉన్నాడు. అయితే మన ప్రయాణాలు ఎవరికి సమర్పించుకున్నాం? దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రయాణం చేస్తున్నామా? ఈరోజు ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి, మన ప్రయాణాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? ఇప్పటి వరకు మనుషులు మనల్ని నడిపించి, మనుషులకి ఇష్టం వచ్చిన రీతికి మనల్ని నడిచి, ఆ మనిషిని సంతోషపెట్టాలని, ఏ మనిషిని సంతోషపెట్టాలని, మన ఇంట్లో వారిని సంతోషపెట్టాలని, ఇంట్లో వారి ఆలోచనలు బట్టి మనం నడిచామా, ప్రయాణం చేసామా? దయచేసి జ్ఞాపకం తెచ్చుకోవాలని. మనుషుల ఇదిగో నువ్వు ఆ మార్గంలో నడిస్తే నిన్ను ఇష్టపడతారని అనుకుంటే ఆ మార్గం త్వరలో నీకు అది చేదైన మార్గంగా నిలిచిపోతుంది. అయితే దేవుడు ఉద్దేశించిన మార్గంలో కనిపెట్టి, ప్రార్థన చేసి, తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంది. ఏలియా జీవితాన్ని ఒకసారి మన జ్ఞాపకం తెచ్చుకోవాలండి. తను అప్పటి వరకు బాగా ప్రయాణం చేశాడు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు. కానీ ఒక మనిషి యొక్క ఆలోచన బట్టి భయం పుట్టేసి ఆయన ఏ ప్రయాణం చేయకుండా తన యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ఆపేసుకున్నాడు. ఆయన యెజెబెలుకు భయపడిపోయి ఆగిపోయాడు. ఆయన తన ప్రయాణం ఇక దేవుని ఉద్దేశాలతో ఇంకా కొనసాగించబడ్డట్లు అసలు ఆగిపోయాడు. అయితే దేవుడు ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? రాజుల 19:7. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నదని, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ఏలియా జీవితాన్ని ఒకసారి చూడండి. మనుషుని యొక్క భయం చేత తన ప్రయాణాన్ని ఆపేసుకున్నాడండి.
దేవుడితో అప్పుడు దాకా బాగా ప్రయాణం చేశాడు. తన యొక్క తన మీదకి ఇక ప్రాణ భయం వచ్చేసినప్పుడు, నేను ఇక్కడ నడవలేను దేవా, నా ప్రాణాన్ని తీసుకో అని దేవునితో చెప్పేసి తన ప్రయాణాన్ని దేవునితో చేస్తున్న ప్రయాణాన్ని ఆపేసుకున్నాడు అక్కడితో. అయితే దేవుడు వదిలేశాడు అనుకున్నారా? దేవుడు కృప కలిగిన వాడు కదా. కనుక ఏలియాని మరలా పట్టుకొని ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా ఇదిగో లేచి ఆ భోజనం చేసి నిలబడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది అని నేను వెంటనే లేచి భోజనం చేసి నిలబడ్డాడండి. 40 దినాలు ఆయన ఆ భోజనపు బలం చేత నడిచాడంట. నడిచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు చేరుకున్నాడంట. అయితే మన జీవితాల్లో కూడా ఇప్పటి వరకు మనుషుల కోసం బ్రతికి అలసిపోయి ఉన్నారా? మన ప్రయాణాలు దేవునికి సమర్పించుకోకుండా, మన జీవితాల్లో ఒక వెలుగు లేకుండా మనం ఇప్పుడు దాకా కొనసాగించబడ్డామా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ మాట అనే వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యపు ఆహారం చేతను లేచి నిలబడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. ఊహించిన మార్గాల్లో నేను నిన్ను నడిపించబోతున్నాను. నేను నిన్ను గురించిన సంగతులు, నిన్ను గురించిన ఉద్దేశించిన సంగతులు అవి నీకు మేలుకరమైనవే, హానికరమైనవి కాదని దేవుడు వాక్యం సెలవిస్తోంది కదా. అందుని బట్టి ఈరోజు లేచి నువ్వు దేవుని కొరకు నిలబడతావా? ఆయన నిన్ను నడిపించాలని, ఆయన మార్గంలో నిన్ను ప్రయాణం చేయించాలని ఆయన అనుకుంటున్నాడండి. మరి నీ మార్గాలను ఆయనకు సరళం చేస్తావా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా, నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభ నీ ప్రజలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మనుషులు అయ్యా, నేను నీ మాట చొప్పున నడిచినట్లయితే ప్రభా, అయా ఆశీర్వాదం అనే భూమి మీదకి మీరు ఏ విధంగా నడిపించారో, పాలు తేనెలు ప్రవహించే కణాలలోకి మీరు ఏ విధంగా నడిపించారో మేము ఈరోజు తెలుసుకున్నాం అయ్యా. అది అరణ్య మార్గమైన వరకు తోడుగా ఉండి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ప్రభా మా పితరులు నడిపించావయ్యా. అలానే మా జీవితాలను కూడా నడిపించవా. మనుషులకు ఇష్టం వచ్చిన మార్గాలను నడిచి విసిగి వేసారిపోయిన జీవితాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. ఈ దినము నుంచి అయినా నీ కొరకు ప్రయాణం చేయాలని అయానైనా ప్రభా, నీ కొరకే ప్రభ బ్రతకాలనే ఆశ ఈ మాటలు వింటున్న వారిలో మీరు పుట్టించమని ప్రార్థన చేయించున్నాను. వారి మార్గాలన్నీ, వారి ప్రయాణాలన్నీ నీకు సరళం అయ్యా, నేను నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయించను ప్రభ. మీరే వారి మార్గాలను సరళం చేసి నడిపించండి, నీ కృప చూపించను ప్రభ. ఏలియాని నడుం కట్టి ప్రభ మీరు నిలబెట్టి ప్రభ అయ్యా 40 అయ్యా నేను రాత్రి పగలు ప్రభ తనని నడిపించిన రీతిలో ప్రభ ఈ మాటలు వింటున్న వారిని కూడా ప్రభ వారి యొక్క అయ్యా నేను శేష జీవితంలో ప్రభ నీ కొరకు సాక్షిగా బ్రతకటానికి ప్రభ వారిని అయ్యా నడిపించండి. ఆ పరమ హోరేబు చేరుకునే వరకు ప్రభ వారికి తోడుగా ఉండి ప్రభ వారిని నడిపించను ప్రభ. ఈ మాటలు వింటున్న వారు నీ చేత నడిపించబడుతూ అనేక మందిని అదే మార్గంలో నడిపించేవారికి ప్రభ నీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని నజరేయుడు అని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. తన యొక్క చిత్త ప్రకారమైన ప్రయాణంలో మిమ్మల్ని అందరినీ కొనసాగించునుగాక. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ సండే.